శనగల్లో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఫోలేట్, మాంగనీస్, ప్రోటీన్, ఫైబర్లు శనగల్లో పుష్కలంగా ఉంటాయి. చాలామంది శనగలతో కూర చేసుకుని తింటారు. కొందరు ఉడకబెట్టుకుని వీటిని లాగించేస్తారు. అయితే శనగలను కూరగా కన్నా నిత్యం ఉడకబెట్టుకుని తింటేనే మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కప్పు శనగలను ఉడకబెట్టి నిత్యం తింటే అధిక బరువు తగ్గుతారు. సన్నగా ఉన్నవారు తింటే బరువు పెరిగేందుకు అవకాశం 53% వరకు తక్కువగా ఉంటుంది. అంటే శరీరంలో కొవ్వు పేరుకుపోదన్నమాట. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు శనగలను ఉడకబెట్టి తింటే ప్రయోజనం ఉంటుంది. శనగలను తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్, ఫైబర్ అందుతాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. శనగలను ఉడకబెట్టుకుని రోజు తినడం వల్ల జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం తగ్గుతాయి. శనగలను తినడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు నిత్యం ఉడకబెట్టిన శనగలను తినాలి. దీనివల్ల రక్తం బాగా తయారవుతుంది. అలాగే ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. స్త్రీలకు ఋతు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం కలగాలంటే శనగలు తినాలి. శనగలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండు ఖర్జూరాలు తింటే ఎంతో మేలు జరుగుతుంది. వీటిని తీసుకోవడం ద్వారా బీపీ నియంత్రణలో ఉంటుంది, గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎండు ఖర్జూర పండ్లను ఉదయాన్నే తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. మూత్రాశయ సంబంధ సమస్యలన్నింటినీ తొలగించుకోవాలంటే ఎండు ఖర్జూరాలను రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. అజీర్తిని ఎండు ఖర్జూరాలు దూరం చేస్తాయి. గొంతు నొప్పి, మంట, జలుబు లాంటి సమస్యలు తొలగిపోతాయి. వీటిలో ఉండే ఐరన్ శరీరానికి శక్తినిస్తుంది, బీపీని నియంత్రిస్తుంది, గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు మటుమాయమవుతాయి. విటమిన్ B5 ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టం తగ్గుతుంది. వృద్ధాప్యం కారణంగా చర్మంపై వచ్చే ముడతలు తగ్గిపోతాయి, యవ్వనంగా కనిపిస్తారు. బరువు తగ్గించుకునేందుకు ఎండు ఖర్జూరాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. శిరోజాలు దృఢంగా మారేందుకు, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఖర్జూరాలను డైట్లో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.